మొన్న చంద్రబాబు నాయుడు మీటింగ్ కూర్చున్నాడు. ఆయన మీటింగ్ అయిపోయినాక బయలుదేరిపోయేందుకు వీరస్ గారికి నువ్వు పార్టీకి ఖచ్చితంగా దిగి నీకు మంచి భవిష్యత్తు ఉండాలి పార్టీలో ఇప్పుడు అని అన్నాడు. ఈ కొద్దిగూరు కమలాపురం సీట్లు రుజువు కూడా మనం గెలిపించుకోలేం కదా సార్, గెలిపించుకుంటే బాగుండదు అని చెప్పినాను. ఓకే, వీరస్ వాకింగ్ అయిపోయింది, అది వదిలిపెట్టు. మనం ఆ ఇద్దరు క్యాండిడేట్ మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలా, మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ముందుకు పోదాము అని అన్నాడు. తర్వాత మనకు ఒక సంవత్సరంలోగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి, నిన్ను ఖచ్చితంగా నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినాడు. కాబట్టి మీరందరూ నా మీద అభిమానులు, మన నాయకులు ఎవరైనా సరే ఖచ్చితంగా తెలుగుదేశానికి చెయ్యాలి. తెలుగుదేశం అభ్యర్థి అడగలేదు, మమ్మల్ని పిలిచలేదు, అది ఇది కాదు. ముందు నుంచి మనకు కాంగ్రెస్ పార్టీ 2014లో పతనం అయిపోయింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 2014 నుంచి 2019 వరకు మనం తెలుగుదేశం పార్టీలోనే ఉంటా వచ్చినాము. ఏమైనా కానీ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరము, మనకు తెలుగుదేశం పార్టీ అవసరము. మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేయాలి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సాధ్యమైనంత వరకు నాకు చేతమైనంత వరకు నేను చేస్తాను. సరే సార్, వేరే వాళ్ళంటే అడగండి. నేను వచ్చి కమలాపురం మండలంలో మా అన్నీ తీసుకొని రా, ఎంఆర్ఓకు తహసీల్దార్కు చెప్తా, ఈ మా వాడు వస్తా అంటాడు, ఏ పని అయినా చేయమని చెప్తా. ఇంకా ఎవరన్నా అంటాడు వెళ్ళి తమ్ముడు చెప్పు, రెడీ కదా. ఆడ జిల్లా పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతానా, మంత్రి ఆదినారాయణ రెడ్డి, రమేష్, జిల్లా అధ్యక్షుడు. ప్రెస్ మీట్లో కూడా మా మాట చెప్పు, మా కార్యకర్తలు నేను కాపాడుకుంటాను. నువ్వు ఎవరినన్నా ఇద్దరు